అదిరింది ఆరోగ్యశ్రీ కొత్త స్కీమ్, భేష్ జగన్ మధ్యతరగతికి భరోసా. పొదుగురు మెచ్చే పథకాలను ప్రవేశపెట్టడం, వాటిని సుస్థిరపరచడం, ఆనక విస్తరించడం, అవి సమర్థవంతంగా అమలు చేయడం, చాణక్యుడు చెప్పిన 4 సూత్రాలు ఇవే అంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన తన సుదీర్ఘ ఆర్థిక ప్రసంగం చివరలో ముక్తాయించారు. అనేకానేక ఉద్దండుల పాత సూక్తుల్ని, జగన్ హామీల్ని గుర్తు చేశారు. గత బడ్జెట్ కన్నా ఈసారి ఏకంగా 19% పెరిగింది. దాదాపు 7 దాకా వైఎస్ఆర్ పేరున్న పథకాలు, 2 జగనన్న పథకాలు ఉన్నాయి. తను ఇచ్చిన హామీలన్నిటికీ న్యాయం చేసేందుకు బడ్జెట్ పరిణామాన్నే భారీగా పెంచాల్సి వచ్చినట్టుంది. కానీ ద్రవ్యలోటు 35,000 కోట్ల దాకా ఉంది. ఈ మేరకు నిధుల లభ్యత ఏంటి? ఇతరత్ర ఆదాయం పెంచుకునే మార్గాలు లేవు కాబట్టి పెరిగిన ఖర్చుల మేరకు 3.6 లక్షల కోట్ల స్థాయికి అప్పుల్ని తీసుకుపోయారు చంద్రబాబు అని ఆక్షేపిస్తూనే, జగన్ కూడా అనివార్యంగా అప్పులు చేయక తప్పని స్థితి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సరే, ఈ బడ్జెట్ విశ్లేషణ సాంకేతికంగా గణాంకాల రూపంలో ఎలా ఉన్నా ఒకటి స్పష్టంగా కనిపించింది. చాణక్యుడి 4 సూత్రాలకు తాజా రాజకీయ భాష్యం చెప్పినట్టే, రాజకీయంగా తన బలాన్ని పెంచేలా, ఓటు బ్యాంకుల్ని క్రియేట్ చేసుకునేలా పథకాల్ని ప్రవేశపెట్టడం, వాటిని సుస్థిరపరచడం, వాటిని విస్తరించడం, సమర్థంగా అమలు చేయడం. అయితే ఆ పథకాలకు సామాజిక ప్రయోజన జస్టిఫికేషన్ ఎలాగో ఇస్తారు, ఇచ్చారు. అయితే ఒక్క పథకం మాత్రం చాలా బాగుంది, ఆరోగ్యశ్రీ పథకానికి మార్పులు. గత 5 ఏళ్ళు కాదు, అంతకు ముందు కూడా వైఎస్ మరణించాక ఆరోగ్యశ్రీని ఏ ముఖ్యమంత్రి సరిగ్గా పట్టించుకోలేదు. ఏటేటా బకాయిలతో హాస్పిటల్స్ కూడా లైట్ తీసుకునేవి. హైదరాబాద్లోని స్పెషాలిటీ హాస్పిటల్స్ను కూడా ఏపీ ప్రజలకు దూరం చేశారు. ఈ స్థితిలో జగన్ దీని పరిధిని ఎంత విస్తరించారంటే, ఏటా 5 లక్షల ఆదాయం లోపు ఉన్న ప్రతి కుటుంబానికి దీన్ని వర్తింపజేస్తానని ప్రకటించారు. ఈ బడ్జెట్లోనూ ప్రముఖంగా ప్రస్తావించారు బుగ్గన. అంటే నెలకు 40,000 ఆదాయం ఉన్న మధ్యతరగతికి ఓ భరోసా ఇచ్చారు. అంతేకాదు, ఇంతకుముందు రకరకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించారు. కానీ ఇప్పుడు 1,000 రూపాయలు మించి ఖర్చైన ప్రతి బిల్లును ప్రభుత్వమే భరిస్తుందని తేల్చేసి చెప్పారు. అంతేకాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై హాస్పిటల్స్ను కూడా ఆరోగ్యశ్రీ చయనలోకి తీసుకొస్తున్నారు. సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వారికి కూడా ఇది చాలా ప్రయోజనకరం. వీటికి తోడు ఇన్నాళ్ళు సీతకన్నుకు గురైన కుయ్ 108 అంబులెన్స్లను కూడా దారికి తీసుకొస్తున్నారు. కొత్త అంబులెన్స్ల కొనుగోలు ప్లస్ ప్రతి మండలానికి ఒక 108 అనేది మంచి నిర్ణయం. సేమ్ 104ను పునర్వ్యవస్థీకరించి గాడిన పడేయడం, వీటిని మంచి స్ఫూర్తితో అమలు చేస్తే నిజంగానే పదే పదే జగన్ కోరుకుంటున్నట్లు, తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉంటుంది చాలా ఇళ్లలో.